పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ కావలి పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సుధాకర్ రాజమండ్రిలో బుధవారం మెరుపు ధర్నాకు దిగారు. రాజమండ్రిలో టీడీపీ క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా కారుతో ర్యాలీగా వెళ్లారు. నారా భువనేశ్వరిని కలుసుకుని ఆమెతో సుధాకర్ మాట్లాడారు. అంతకుముందు క్వారీ మార్కెట్ నుంచి క్యాంపు కార్యాలయానికి కార్ల ర్యాలీతో బయలుదేరిన పసుపులటి బృందంను చూసి ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడకు భారీగా పోలీసు బలగాలు రప్పించారు. కార్లు దిగి కాలినడకన వెళుతున్న పిఎస్ఆర్ ట్రస్ట్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో రాక్షస పాలన కలుగుతుందనే దానికి నిదర్శనం రాత్రి నుంచి మేము చూస్తున్నటువంటి సంఘటనలు. ఎందుకంటే కావాలి కుటుంబ సభ్యులకి తెలియజేయడం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని కార్లని సీజ్ చేయడం ఇవన్నీ జరిగింది. అంటే మన రాష్ట్రంలో స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగడానికి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఇంత అరాచక పాలన ఇది మొట్టమొదటిసారిగా ఎంతో మంది నాయకులు ఇంతమంది పరిపాలన చేసినప్పటికీ ఇప్పుడు ఈ 2019 నుంచి ఈ నాలుగున్నర సంవత్సరం ప్రజలంతా నరకం అనిపిస్తున్నారు. నేను ఉదయం రాత్రి నుంచి నేను ఇక్కడికి రావడం స్వచ్ఛందంగా అమ్మకాన్ని కలవడానికి రావడం జరిగింది. వీరంతా కూడా నేను వస్తున్నా అని చెప్పని వీళ్ళందరూ నాకు తెలియకుండానే నా ఎమ్మడపడి వీళ్ళంతా వచ్చారు. నాకు తెలియదు కూడా తెలియదు వీళ్ళు వచ్చిన విషయం కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అందరూ వచ్చేస్తున్నారు. అంటే బాబు గారు అంటే ఎంత ప్రాణం అంటే మేము నియోజకవర్గంలో 2-3 రోజుల నుంచి అక్కడ శాంతి నిరసనలు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఇంత అవాచన సంఘటన జరగకుండా శాంతియుతంగా కొన్ని వేల మంది నిరసన తెలియజేయడం జరిగింది. అది జీర్ణించుకోలేక నా మీద రాత్రి నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయాలని చూశారు. నేను బయలుదేరి వచ్చేసాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పొద్దున్న నుంచి నా కోసం ప్రతి అంగులో వెతుకుతా ఉన్నారు. అరెస్ట్ చేయాలి స్వేచ్ఛగా తిరగడానికి కూడా లేదా మనిషి అరెస్ట్ చేయాలా ఇంత దారుణం. కాబట్టి ఎంత అరెస్ట్ చేసినా మట్టి కింద గోడగట్టి మంతిలాగా ఎంతమందిని అరెస్ట్ చేస్తే అంతమంది బాబు గారిని విడుదల చేసేంత వరకు కూడా
జనాలు ఈ యొక్క ఉద్యమాన్ని ఆపరేం చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా గానీ మీ గుంతని మీరే తోముకుంటున్నారు కాబట్టి ఇప్పుడేం తెలుసుకొని ప్రజల కోసం మంచి పరిపాలన చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ విషయం ఒక బాంబు తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తే నాలుగు ఇళ్ళే పోతాయి అదే ఒక వ్యక్తి ఓటర్ని సరిగా వినియోగించుకోకపోతే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మీరందరూ ప్రజలు కూడా తెలుసుకొని మళ్ళీ బాబు గారిని విడుదల చేసుకొని మన రాష్ట్రాన్ని బాగుపడడానికి ప్రజలందరూ కూడా తోడ్పడాలని చెప్పని నేను చేస్తాను।